राष्ट्र मंत्री आदिमूलपु सुरेश आयन सोदरुडु सतीश कर्नूलु अक्रमालकु पाल्पडुतुन्नारनि सीपीआई आध्वर्यंलो मंत्री इंटि मुंदु आंदोलन चेपट्टारु। कर्नूलु नगरंलोनि चाणक्यपुरि कालनीलो मंत्री आदिमूलपु सुरेश कु चेंदिन कलाशालडु इंडलु उन्नायि। आ इंटि मुंदु 80 अडुगुल रोड्डु उंडगा 20 अडुगुल रोड्डुलो मंत्री इंटि मुंदु पार्कु पेरुतो आक्रमिंचारनि सीपीआई नायकुलु तेलिपारु। मंत्री आदिमूलपु सुरेश तल्लिदंड्रुल विग्रहालनु रोड्डुपै ए विधंगा एर्पाटु चेस्तारनि प्रश्निंचारु। कालनीलो प्रधान रोड्डुकु मुंदु मंत्री సోదరుడు రోడ్డును ఆక్రమించి షాపులు ఏర్పాటు చేశారని సిపిఐ నాయకులు ఆరోపించారు। 15 ఎకరాల స్థలం ఇందులో 300 కోట్ల విలువ చేస్తాది। పెద్ద పెద్ద షాపులు విద్యా సంస్థలు అనేకం ఇక్కడ కట్టుకోవచ్చు। ఇట్లాంటి వాళ్ళ మంత్రి వర్గంలో ఉన్నారు। జగట్లాంటి వాళ్ళ మంత్రి వర్గంలో పెట్టుకున్నాడో మాకంత ఆశ్చర్యం ఇస్తుంది। ఇలాంటి వాళ్ళని మంత్రి వర్గంలో పెట్టుకోవడం వల్న జగన్కి జగన్ గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తాది। ఆయన బదనామైతాడు। ఆదిమూలపు సురేష్ ఎట్లా బదనామయ్యాడు ఆక్రమించుకొని జగన్ గవర్నమెంట్ ఇజ్జత్ పోతాది। తక్షణమే ఏ మాత్రం కూడా ఆలోచన ఉంటే ఆదిమూలపు సురేష్ ని మంత్రివర్గం తొలగించాలా। తక్షణమే ఆదిమూలపు సురేష్ కూడా కర్నూల్ టౌన్ లో మైనారిటీస్ ముస్లిం స్థలాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి ఉంటే సిగ్గు శరమ ఉంటే మంత్రి గారికి తక్షణమే వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి అప్పగించాలా। షాపులన్నీ ఖాళీ చేయాలా। తరుకునటువంటి సామాన్లని బయట పెట్టుకోవాలా। ఎందుకంటే ఇంత మైనారిటీస్ దాదాపు 40% ఉన్నటువంటి మైనారిటీ జనాభాలో వాళ్ళ స్థలాన్ని ఆక్రమించుకొని నీకు ఎవరు చెప్పారు? జగన్ చెప్పాడా? తాళ వాళ్ళ నిజంగా ఆశ్చర్యం వేస్తుంది। ఆదిమూలపు సురేష్ గారికి సతీష్ గారి యొక్క పెద్దలాస్తి అయినట్లు తాత ముత్తాత గారి ఆస్తి అయినట్లు గోడలు కట్టాడు, బాగా షాపులు కట్టుకున్నాడు, రూములు కట్టుకున్నాడు, క్రికెట్ కూడా ఆడుతున్నాడు। అందులోనే ఆయన కూడా క్రికెట్ ఆడే ఉండేది అంటే మైనారిటీ స్థలం నువ్వు ఆక్రమించుకొని క్రికెట్ ఆడిపిస్తావా? చూస్తున్నాము ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది। అందులో భాగంగానే చిన్న చిన్న షెడ్ వేసుకునే వాళ్ళని అది తొందరగా తొలగించాలని వాళ్ళ మీద ఫైన్లు వేసి రకరకాల ఇబ్బంది పెడుతున్నారు। అలాంటి సందర్భంలో మనం చూస్తున్నాము మాంటేశ్వర స్కూల్ పోయే దారిలో ప్రతినిత్యం కొన్ని వందల మంది ఆటోల మీద కానీ టూ వీలర్స్ మీద పోతున్నారు। ఆ సందర్భంగా చాలా సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది। అలాంటి ప్లేస్లో తనకు సంబంధించిన తల్లిదండ్రులపై బొమ్మలు పెట్టేసి రోడ్డునంతా ఆక్పై చేశారు। ఇదంతవరకు కరెక్ట్ కాదు। ఎందుకంటే చెప్తున్నాం మన తల్లిదండ్రుల ప్రేమ అంటే మన ఇంట్లో కానీ మనకు సంబంధించిన స్థలాల్లో పెట్టుకోవాలి। అలాగే ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఇలాంటి బుడ్డి అనే ముస్లిం సంబంధించిన మాన్యాన్ని తను ఆక్పై చేసుకొని ఏదో వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నాడు। క్రికెట్ అంటాడు, అది అంటాడు, ఇదంటాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు। కర్నూలు నగరంలో చాలామంది ముస్లిం నిరుపేదలు ఉన్నారు, వాళ్ళను కాదని ఇతను ఒక్కటి చేసుకోవడం వల్ల ఇంతవరకు ఉపయోగకరం కాదు। దీన్ని ముందుకు తీసుకెళ్లి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ధర్నాలు చేయాలని ఆలోచన చేస్తుంది।